हाई फ्रेंड्स, वेलकम टू माई चैनल। वीडियो मैं एंजल ब्रोकिंग स्टॉक्स अनेदा शेयर्स अने बाई चेसी सेल चेयचने वीडियो नीन क्लियर एक्सप्लेन अंत मन वाच लिस्ट शेयर्स अने याडी याडेक तरह मन वाला सेल चेयर एला बै चेयर अने वीडियो क्लियर एक्सप्लेन वीडियो मतलब अर्थम आवाले वीडियो स्किप चूँगी इप्ड फस्ट मन एंजल ब्रोकिंग स्टॉक्स अने से सेलना बै चेयरना मन मन फंड्स अने अंत मनी अने याडुदीन मनी एला याडोते नैन ऐकॉर्ड्स डिस्क्रिप्शन दाखिल रिलेटेड वीडियो इस्ता आ वीडियो अच्छे चूसी फंड्स अच्छे याडेक इप्ड नीन वीडियो क्लियर एला बै चेयली एला से सेलता। ओके, फस्ट मीरु एंजल ब्रोकिंग ऐप अनेदी यूज चेयालंटे डीमैट अकाउंट अयिते ओकटि उंडाली। सो डीमैट अकाउंट लेकुंडा मीरैते एक्सेस अयिते चेयलेरु। सो मीरु ट्रेडिंग चेयालंटे डीमैट अकाउंट अयिते कंपल्सरीगा उंडाली। ओके, इंका मनं टापिक लोकि वेल्लिपोते इप्पुडु मीरु एं चेयालंटे एंजल ब्रोकिंग ऐप उंदि कदा, सो एंजल ब्रोकिंग ऐप अयिते ओपन चेयंडि। सो ओपन चेयगाने इक्कड मीकु मै वाच लिस्ट अनि वस्तुंदि। ओके, ఇక్కడ మీరు చూస్తే నాకు ఇక్కడ కొన్ని స్టాక్ నేమ్స్ అనే కనబడుతున్నాయి, అంటే ఐడియా, బజాజ్ ఫైనాన్స్ అండ్ భారతి ఎయిర్టెల్ ఇలా కోల్ ఇండియా ఇలా ఉన్నాయి కదా। సో ఇదేంటంటే వాచ్ లిస్ట్ అన్నమాట। సో వాచ్ లిస్ట్ అంటే ఏంటంటే మనం ఏవైతే స్టాక్స్ మనం కావాలనుకుంటామో ఆ స్టాక్స్ అనేవి మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు। ఓకే, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఎలా యాడ్ చేయాలనేది। మీరు ఇక్కడ పైన చూస్తే మీకు ఇక్కడ యాడ్ స్టాక్స్ అని ఉంది। సో ఇక్కడేంటంటే మీరు ఏ స్టాక్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ స్టాక్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి। సపోజ్ నేను ఇక్కడ ఒక టాటా స్టాక్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే టాటా మోటార్స్. ఓకే, నేను ఏం చేశానంటే టాటాని క్లిక్ చేశాను। టాటాని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే నాకు టాటాకు సంబంధించిన స్టాక్స్ అన్నీ కనిపించినాయి। ఇప్పుడు నేను టాటా మోటార్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, టాటా మోటార్స్ మీదైతే మీరు క్లిక్ చేయండి। సో క్లిక్ చేయగానే మనకి టాటా మోటార్స్ స్టాక్ అయితే కనిపిస్తుంది। ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేసుకోవాలనుకున్నారో దాని మీద క్లిక్ చేస్తే టాటా మోటార్స్ స్టాక్ అనేది యాడ్ అయిపోతుంది। ఇక్కడ చూడండి, ఇప్పుడు నా వాచ్ లిస్ట్లో స్టాక్ అనేది యాడ్ అయిపోయింది। ఓకే, ఈ విధంగా ఏంటంటే మన వాచ్ లిస్ట్లో మనం స్టాక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు। ఇన్ కేస్ ఇక్కడ మనం ఒక వాచ్ లిస్టే కాదు మల్టిపుల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు। సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ ఏ వాచ్ లిస్ట్ అని ఉంటుంది। సో ఇక్కడ మీరు ఇంకో వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు। ఫర్ సపోజ్ ఇక్కడ నేను అన్ని ఫార్మా కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్ పెట్టుకోవాలనుకున్నాను, అంటే ఫార్మా సెక్టర్కి సంబంధించింది। సో నేను ఏంటంటే ఒక వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను। ఓకే, ఇలా వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాక మీరు స్టాక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు। చూడండి, ఇక్కడ ఫార్మా అని వచ్చింది కదా। ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టాక్ అనేది యాడ్ చేసి చూపిస్తాను। సో సిప్లా అయితే నేను యాడ్ చేస్తున్నాను। సో జస్ట్ ఏం లేదు, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి। సో స్టాక్ అనేది ఇలా యాడ్ అయిపోద్ది। ఇలా మీకు కావాల్సిన మీకు ఎన్ని వాచ్ లిస్ట్ కావాలంటే అన్న అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు। సో మ్యాక్సిమం అయితే మనకి 5 ఉంటాయి, ఆ 5లో మీరు స్టాక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు। అంటే మీరు ఏవైతే మీకు నచ్చిన స్టాక్స్ అని కొన్ని ఉంటాయి కదా, ఆ స్టాక్స్ అనేవి ఇక్కడ మానిటర్ చేసుకోవడానికి అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు। ఇన్ కేస్ మీరు స్టాక్స్ కనుక రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ అవసరం లేదు, జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఈ వాచ్ లిస్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏ స్టాక్ అయితే రిమూవ్ చేయాలనుకున్నారో ఆ స్టాక్ మీద డిలీట్ క్లిక్ చేయండి। ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఐటీసీ స్టాక్ అనేది రిమూవ్ చేయాలనుకున్నాను। సో ఇక్కడ ఐటీసీ స్టాక్ మీద అయితే క్లిక్ చేయగానే మనకి స్టాక్ అనేది పోతుంది। పోయిన తర్వాత సేవ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి। సో ఇప్పుడు చూడండి, నాకు ఇందాక 26 స్టాక్స్ ఉన్నాయి, ఇప్పుడు 25 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి। ఈ విధంగా మనం వాచ్ లిస్ట్లో స్టాక్స్ అనేవి యాడ్ చేసి రిమూవ్ అయితే చేయొచ్చు। ఇప్పుడు నేను మీకు సెల్ అండ్ బై ఎలా చేయాలో చెప్తాను। ఓకే, ఇప్పుడు నేను ఒక ఐడియా స్టాక్ అనేది కొనాలనుకోండి, ఇక్కడ ఐడియా స్టాక్ ఉంది కదా, సో ఐడియా స్టాక్ అనేది కొనాలనుకోండి। సో ఐడియా స్టాక్ మీద అయితే మేము క్లిక్ చేస్తాను। సో క్లిక్ చేస్తే నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, బై అండ్ సెల్ అని వస్తుంది, అండ్ ఆప్షన్ చైన్ అని ఉంటుంది, చార్ట్స్ అని ఉంటుంది, స్టాక్ డీటెయిల్స్ అని ఉంటాయి। సో మీరు కనుక ఇక్కడ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే ఈ స్టాక్ రిలేటెడ్ చార్ట్ అనేది మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది, అంటే ఈ స్టాక్ ప్రీవియస్ మంత్లో ఎంత పెర్ఫామ్ చేసింది, ప్రీవియస్ ఇయర్లో ఎంత పెర్ఫామ్ చేసింది, వన్ డేలో ఎంత పెర్ఫార్మెన్స్ ఉంది, అండ్
స్టాక్ పెర్ఫార్మెన్స్ అంటే స్టాక్ పెరిగిందా తగ్గిందా అని. ఓకే, ఎంత పెరిగింది ఎంత తగ్గిందా అనేది అయితే మీకు ఇక్కడైతే చూపిస్తుంది. అది దేంట్లో చార్ట్స్లో చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు స్టాక్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా. స్టాక్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీ ఈ స్టాక్ అనేది దేనికి సంబంధించింది అండ్ దాని డీటెయిల్స్ అనేవి ఫుల్ ఉంటాయి అన్నమాట. అంటే లాంగ్ టర్మ్లో ఎంత రిటర్న్స్ ఇస్తుంది, షార్ట్ టర్మ్లో ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు కనుక బై కానీ సెల్ కానీ చేయాలనుకున్నారంటే ఇక్కడ మీకు బై అని ఉంది కదా, బై మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేను మీకు బై చేసి చూపిస్తాను, ఆ తర్వాత అయితే సెల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టాక్ని బై చేయాలి కాబట్టి నేను బై మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మనకి ఇలా క్వాంటిటీ అని వస్తుంది. అంటే మీరు ఇక్కడ చూస్తే మనకి ఒక స్టాక్ ఇక్కడ ఏంటంటే మనకి క్వాంటిటీ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ స్టాక్ అనేది 7 రూపీస్ కదా, అంటే దగ్గర దగ్గరగా 8 రూపీస్లండి. సో ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీ బై చేయాలనుకున్నాను, సపోజ్ నేను ఇక్కడ 1 అని పెడితే సో నేను ఒక క్వాంటిటీనే బై చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, ఇన్ కేస్ మీరు కనుక ఒక 10 అని పెడితే సో మీకు ఇక్కడ 10 స్టాక్స్ అనేవి, అంటే ఐడియాకి సంబంధించిన 10 స్టాక్స్ అనేవి మీరు బై చేస్తున్నారు. ఇంక ఇక్కడ మీకు లిమిట్ అండ్ మార్కెట్ అని ఉంది. సో లిమిట్ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఒక ప్రైస్ అనేది పెట్టుకోగలను. సపోజ్ ఇప్పుడు ఈ స్టాక్ నేను 7.8 దగ్గరే కొంటాను, లైక్ అలా. ఇప్పుడు నేను ఈ స్టాక్ 6 రూపీస్ దగ్గరే కొంటాను, ఈ స్టాక్ నేను 9 రూపీస్ దగ్గరే కొంటాను, అలా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మార్కెట్ కనుక పెట్టుకున్నారంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 7.97, 7.98 మధ్య ఉంది కదా. సో ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే మార్కెట్ వాల్యూ ఉందో సో అక్కడ మాత్రమే మనకి స్టాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, అంటే స్టాక్ అనేది బై అవుద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా కిందకి వెళ్తే మనకి డెలివరీ, మార్జిన్ అండ్ ఇంట్రాడే అని ఉంటుంది. సో ప్రొడక్ట్ టైప్ అంటారు దాన్ని. డెలివరీ అంటే మనం కనుక స్టాక్ అనేది లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంటే లాంగ్ టైం మన పోర్ట్ఫోలియో పెట్టుకోవాలనుకుంటే డెలివరీ మీద అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డెలివరీ సెలెక్ట్ చేసినంత మాత్రాన పెట్టుకోవాలని కాదు, సో మీరు కనుక లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే డెలివరీ అయితే బెస్ట్. ఇక్కడ ఏంటంటే మనకి మార్జిన్ ట్రేడింగ్ అని ఉంటుంది. సో మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మీరు ఒక స్టాక్ అనేది మీ దగ్గర మనీ లేకపోయినా బై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనీ లేకపోయినా బై చేసుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఐడియా షేర్ అనేది 60 క్వాంటిటీ కావాలి. ఓకే, 60 క్వాంటిటీ కావాలి అండ్ నా దగ్గర ఏంటంటే 478 ఉన్నాయి, కానీ 478 రూపీస్ కావాలి అండ్ నా దగ్గర ఏంటంటే 292 రూపీసే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మీకు రిమైనింగ్ మార్జిన్ అనేది ఉంటుందో, అంటే నా దగ్గర 292నే ఉన్నాయి కదా, ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో 100 కానీ 200 కానీ, సో ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది నాకు ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు అయితే ఇస్తారు. సో దాన్ని ఏమంటారంటే మార్జిన్ అంటారన్నమాట. సో ఇలా మీరు మార్జిన్ అనేది తీసుకొని ఏంటంటే మీకు స్టాక్స్ అనేది బై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఆ మార్జిన్కి, అంటే ఆ స్టాక్ బై చేయడానికి కావాల్సిన మనీ కనుక లేకపోతే, ఓకే, ఈ మార్జిన్కి కూడా మనకి కొన్ని రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టే వాళ్ళు మార్జిన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే 4 టైమ్స్ అనేది ఇస్తారు క్వాంటిటీకి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 1000 స్టాక్స్ బై చేయాలనుకోండి, నాకు దానికి 7000 రూపీస్ అవుతుంది. అంటే వీళ్ళు దానికి 4 టైమ్స్ ఇస్తారన్నమాట, అంటే 7000 x 4 అలా వేసుకొని ఏంటంటే మనకి అంత అమౌంట్ అయితే ఇస్తారు. సో ఈ అమౌంట్ అనేది మనకి డెలివరీకి అయితే ఇవ్వరు. అంటే ఇలా ఏంటంటే మనకి ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళు ఇస్తారు, దాని నుంచి కూడా మీరు స్టాక్స్ అనేవి బై చేసి సెల్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ మార్జిన్ అంటే ఏంటి ఇంకా తెలియాలంటే మీకు ఇక్కడ బై 4 టైమ్స్ క్వాంటిటీ విత్ 0 ఇంట్రెస్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ నో మోర్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక వీడియో అయితే వస్తుంది, సో ఆ వీడియో అయితే మీరు చూడండి. సో మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుద్ది మార్జిన్ అంటే ఏంటి. సో మార్జిన్కి మనకి ఎన్ని డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఎంత కాస్ట్ అయితే మనకి పడుతుందని. సో ఈ విధంగా మనం మార్జిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రాడే. సో ఇంట్రాడే అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్టాక్ అనేది ఈరోజే బై చేసి ఈరోజే సెల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది 9:15 ఓపెన్ అవుతుంది అండ్ 3:30 క్లోజ్ అవుతుంది. ఓకే, మీరు 9:15 అనేది స్టాక్ బై చేసి అండ్ 4:30 అనేది క్లోజ్ చేస్తే దాన్ని ఇంట్రాడే అంటారు. ఓకే, ఫస్ట్ మనకి మార్కెట్ అనేది 9:00 ఓపెన్ అవుతుంది, కానీ అది ప్రీ మార్కెట్ ఓపెన్. కానీ 9 to 9:15 మీరు ఎక్కడ మార్కెట్లో బై అండ్ సెల్ అనేది చేయలేరన్నమాట. ఇన్ కేస్ మీరు ఇంట్రాడేలో కనుక బై అనే బై చేస్తే సో అది మీరు 3 లోపు మీరైతే సెల్ చేయాలి. ఇన్ కేస్ మీరు సెల్ చేయకపోతే అదే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది, అంటే అదే ఆటోమేటిక్గా ఎవరైతే మీ బ్రోకింగ్కి మీ బ్రోకర్ ఎవరైతే ఉంటారో
వాళ్ళే దాన్ని ఆటోమేటిక్గా సెల్ అయితే చేసేస్తారు. ఓకే, దాన్ని మనం ఇంట్రాడే అంటాం. ఇప్పుడు నేను మీకు ఒక స్టాక్ అనేది బై చేస్తాను. ఇప్పుడు ఐడియా బై మీద క్లిక్ చేస్తున్నాను. సో బై మీద క్లిక్ చేయగానే నేను ఒక క్వాంటిటీ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ మీకు లిమిట్, మార్కెట్ అండ్ రెండు అయితే ఉంటుంది. సో లిమిట్ అంటే ఏంటంటే నేను సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రైస్ అనేది 9 రూపీస్కి వస్తే కొంటాను, లైక్ 6 రూపీస్కి వస్తేనే కొంటాను అని మనం సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం మార్కెట్ ప్రైస్ పెట్టామనుకోండి, సో మార్కెట్లో ఇప్పుడు ఎంత ప్రైస్ అయితే ఉందో అంత ప్రైస్కి అయితే ఇది బై అవుద్ది. ఫర్ సపోజ్ ఇప్పుడు 7.97 మార్కెట్ ప్రైస్ అనేది ఉంది. ఇప్పుడు నేను మార్కెట్ అని పెట్టగానే నాకు ఈ ప్రైస్కి అనేది బై అయిపోద్ది. ఇప్పుడు నేను ఈ స్టాక్ అనేది మీకు ఒకసారి బై చేసి చూపిస్తాను. దానికి మీరు ఏం చేయాలంటే సింపుల్గా బై మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి కన్ఫర్మ్ బై అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి స్టాక్ అనేది బై చేసేసాం. సో మీకు ఇది పెండింగ్ ఆర్డర్స్లో కాకుండా పొజిషన్స్లోకి వెళ్ళి మీరు చేసి చూసుకోవచ్చు. సో చూసుకున్న తర్వాత మీకు చూడండి, ఇక్కడ నేను స్టాక్ అయితే బై చేసేసాను. సో నాకు ఇక్కడ లాస్ అనేది చూపిస్తుంది అనమాట, 0.03 అని. సో ఈ విధంగా మీకైతే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక జస్ట్ సెల్ చేయాలనుకుంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని ఉంటుంది. సో ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక ఈ స్టాక్ను అనేది ఇంట్రా అంటే మీరు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టాక్ అనేది మనం డెలివరీలో తీసుకున్నాం. దీన్ని మీరు ఇంట్రాడేలో కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ మార్జిన్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మీకు కన్వర్ట్ అని ఉంటుంది కదా, కన్వర్ట్ మీద క్లిక్ చేసి మార్జిన్ అండ్ ఇంట్రాడే అని ఉంటుంది. సో మీరు ఇంట్రాడేలోకి చేసుకోవాలనుకోండి, ఇంట్రాడే క్లిక్ చేసి కన్వర్ట్ అని ఇచ్చేసేయండి. మీరు మార్జిన్లోకి చేసుకోవాలనుకోండి, కన్వర్ట్ మీద క్లిక్ చేసి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దేంట్లో కన్వర్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను దీన్ని డెలివరీలో తీసుకున్నాను కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం ఒక స్టాక్ని అయితే బై చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక స్టాక్ని ఎలా సెల్ చేయాలంటే జస్ట్ మీరు ఏదైతే పొజిషన్ తీసుకున్నారో, సో ఆ పొజిషన్ దగ్గర మీరు ఎగ్జిట్ అని ఉంటుంది. సో ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్కువ బై చేయాలనుకుంటే బై మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సెల్ చేయాలి కాబట్టి నేను ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తాను. ఎగ్జిట్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ ఎగ్జిట్ అవుతారో అని అడుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక 30-40 క్వాంటిటీ అనేది బై చేసామనుకోండి, సో అందులో మీరు 10 క్వాంటిటీ బయటకు వచ్చేయచ్చు, మిగిలిన 20 క్వాంటిటీ మీరు ఉంచుకోవచ్చు, ఎందుకంటే అది మీ విషయం అన్నమాట. ఇప్పుడు నేను ఒక క్వాంటిటీ బై చేశాను కాబట్టి ఒక క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోతాను. సో కన్ఫర్మ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. సో ఎగ్జిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి, ఐడియా బీఎస్సీ సెల్ ఇస్ సక్సెస్. ఓకే, ఇలా మనం సింపుల్గా సెల్ అయితే చేయొచ్చు. ఇక్కడ నాకైతే మీకు లాస్ అని చూపిస్తుంది కదా, నాకు 0.04 రూపీస్ లాస్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏంజల్ బ్రోకింగ్ యాప్లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు, అంటే స్టాక్స్ అనేది బై చేసి సెల్ అయితే చేయొచ్చు అనమాట. వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.